అలసిన వాణిని ఓరడించు మాటలు సహోదరు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఏప్రిల్ పదిహేడు ఈరోజు భాగము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా కొరిందీరకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచ్చినము న్యాయ విధాన పథకం మీది మొదటి వరుసలోని మూడవ రాతి పైన జబులును గోత్రం పేరు కలదు అది దేవునికి సమీపముగా వచ్చుటకు సహాయపడు ఆత్మీయ అనుభవమును గురించి తెలియజేయుచున్నది జబులును అనగా కాపురము చేయుట అని అర్థము ఆది కాండము ముప్పయో అధ్యాయము ఇరవయో వచ్చిన నా హృదయము నా శరీరము ఆయన నివాస స్థలముగా కావలెను నా ఇల్లు నా సంఘము ఆయన నివాస స్థలముగా కావలెను ఇవి రెండు కలిసి వెళ్ళును మనము దేవుని నివాసమును నిర్మించగోరిని ఎడల మొదటిగా మన శరీరములు దేవుని ఆలయముగా కావలేను కొరిందీరికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఇచ్చట గంభీరమైన హెచ్చరిక కలదు దేవుని గృహ నిర్మాణమునందు మనము పాలిభాగం పొందగోరిన ఎడల దేవుని నివాస స్థలముగా ఉండునట్లు మన శరీరములను మనము పవిత్రముగా పరిశుభ్రంగా ఉంచుకొనవలేను మన జీవితములను కూడా పరిశుద్ధముగా ఉంచుకొనవలేను అప్పుడే పరిశుద్ధాత్మ మనలో పని చేయగలడు సులభముగా నివసించగలడు లేని ఎడల ఆయన మన పనిని అంగీకరించాడు ప్రతిసారి మనము తలంపులు మాటలు క్రియల ద్వారా మళ్ళను మనము అపవిత్రపరచుకుందము మళ్ళను శుద్ధి చేయుటకు ఆయన ప్రశస్త రక్తమును కోరుకొనవలెను ఆ విధముగా మన జీవితం అంతటినీ ఆయనకు ఉపయోగకరముగా పరిశుద్ధముగా పవిత్రముగా మచ్చలేకుండా ఉంచుకొనగలము అదే విధముగా మన గృహము ఆయన నివాస స్థలముగా ఉండవలను యోహానసు వార్త పన్నెండవ అధ్యాయములో ఒక గృహమును గూర్చి మనము చదువుచున్నాము అది యేసు ప్రభు నివసించదగిన ప్రాముఖ్యమైన సంతోషకరమైన గృహము ఎరుషలేములో ఎన్నో గృహములు ఉన్నప్పటికీ యేసు ప్రభు ఏ రాత్రియు అక్కడ నివసించలేదు సాయంకాలమున బేతనియాకు కానీ ఒలివ కొండకు కానీ పోవుచుండెడివాడు ఆయన ఎడతెగని సన్నిధి వలన అది సంతోషకరమైన గృహముగానైనది నోటి మాట చేతగాక నిజమైన అనుభవం ద్వారా యేసు ప్రభు అక్కడ జీవము గల శిరస్సు అయ్యను యోహానసు వార్త పన్నెండవ అధ్యాయంలో చదివినట్లు బేతనీయాలోని గృహములో లాజరు ఉండుట అన్నది పునరుద్ధాన శక్తిని గూర్చి తెలియజేయుచున్నది కుటుంబముగా మనము పునరుద్ధాన శక్తిని ఎట్లు కోరుకున్న ఎరిగి ఉండవలేను దేవుని వాక్యము ఆహారమును గురించి మాట్లాడుచున్నది దాన్ని మనము సహవాసము ద్వారా అనుభవించగలము అసూయ సనుగులు లేకుండా సంతోషముగా ప్రేమతో చేయు పరిచర్ను గూర్చి మార్త మాట్లాడుచున్నది సంపూర్ణమైన భక్తి కృతజ్ఞత స్థుతిని గురించి మరియు మాట్లాడుచున్నది వీటన్నిటితో యేసు ప్రభువు నివసించగలిగిన సంతోషకరమైన గృహమును మనము కలిగి ఉండగలము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వమును ప్రభుత్వమును గుర్తించుట పునరుద్ధాన శక్తి అధికారముతో ఇవ్వబడిన దేవుని వాక్యము ఇతరులకు సేవ చేయుట సహాయము చేయుట కలిసి ఆరాధించుట ద్వారా మనము దేవుని సంఘమును నిర్మించగలము వీటన్నిటి చేతనే సంఘము దేవుని నివాస స్థలముగా కాగలదు దేవుని నివాస స్థలమును కట్టుట్లో మన భాగమును మనం పొందిన ఎడల దేవుని సన్నిధిని అతి సమీపముగా మనము అనుభవించగలము దేవుని ఇంటి నిర్మాణములో ప్రతి విశ్వాసికి పాలి భాగము కలదు మన దేహములు దేవుని ఆలయమైన ఎడల సహజ సిద్ధముగానే ఆయన్ను ఇతరులను ఎట్లు సేవించవలెనో ఆయనయే తెలియచేయును ప్రతి విశ్వాసికి పాలి భాగము గల పరలోకపు సంఘమును గూర్చిన పరలోకపు ప్రణాళిక అప్పుడు మనకు బయలుపరచబడును మన్నుండి ఆయనకు ఏ పరిచయ అవసరమో ప్రార్థన ద్వారా మనము గ్రహించగలము ప్రభువ అవసరలో ఉన్న ఎవరికైనాను సహాయం చేయగోరుచున్నావా లేక నిరుత్సాహము దుఃఖములో ఉన్నవారిని ఆదరించగోరుచున్నావా ఎడల ప్రభువ బలహీనతలో పేదరికములో రోగములో ఉన్న ఉన్నవారి కొరకైనా నీ తలంపును నీ వర్తమానమును నాకు అనుగ్రహించుమని మనము ప్రార్థించవలెను ఆ విధముగా మనం ఇట్టి దేవుని నివాస స్థలమును నిర్మించుట్లో మన భాగమును మనము పొందగలము ప్రైస్తల ఆర్ట్